హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిక్కీ మామ్స్ కిచెన్ ఈరోజు నేను లెమన్ జ్యూస్ సమ్మర్ మొత్తం సమ్మర్కి మొత్తం ఒకేసారి చేసి పెట్టుకోవడం ఎలాగో చూపిస్తున్నాను ఇలా చేసి పెట్టుకుంటే త్రీ మంత్స్ వరకు మనకి నిల్వ ఉంటుంది ఇలా ఇన్స్టెంట్గా ఆ జ్యూస్ని కొంచెం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి లెమన్ జ్యూస్ రెడీ అయిపోతుంది ఇలా చేసి పెట్టుకుంటే ఇక్కడ నేను సెవెన్ లెమన్స్ తీసుకున్నాను లెమన్స్ అన్ని కట్ చేసుకొని జ్యూస్ తీసుకుంటున్నాను ఇలా పిండుకోవడం వల్ల లెమన్ చేదు లేకుండా ఉంటుంది లెమన్ జ్యూస్ మామూలుగా లెమన్ పిండే దాంట్లో వేసుకుంటే కొంచెం చేదు వస్తుంది తర్వాత లెమన్ జ్యూస్ని మెజర్ చేసుకోవాలి నాకు ఇక్కడ హాఫ్ కప్ వచ్చింది దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ హాఫ్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పట్టుకొని షుగర్ మొత్తం కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకొని ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి పాకం పట్టుకోవద్దు జస్ట్ షుగర్ కరిగి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది ఆ సిరప్ బాగా కూల్ అయ్యాక లెమన్ జ్యూస్లో కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక గ్లాస్ దాంట్లో ఇట్లా మూతున్న గ్లాస్ బౌల్లో అయినా వేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనము లేదంటే ఇలా గ్లాస్ బాటిల్లో ఇలా వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గ్లాస్ బాటిల్లో వేసుకున్నాను దాంట్లో సరిపోను మిగిలింది ఇక్కడ నేను జ్యూస్ చేసుకుంటున్నాను ఒక గరిట లెమన్ జ్యూస్ వేసుకు